తెలంగాణ విభజనపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కడుపులో చిచ్చు పెట్టి కండ్ల నీళ్లు తురువ వస్తావా అనే విధంగా కాంగ్రెస్ మాటలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో బలైన వారి చావులకు కాంగ్రెసే కారణమన్నారు. ఆనాడు విద్యార్థుల చావులకు కారణమై నేడు సారీ చెబుతున్నారని విమర్శించారు. చంద్రశేఖర్ రావు and I have met several times during that time, and I know what he told me and he knows what I told him. So after great difficulty, tremendous amount of work and persuasion involving both sides, that we created the state of Telangana, but it is a response to a people's movement. Nina Chidambaram garu maloka sari Telangana ప్రజలను హృదయాలను గాయపరిచే విధంగా మాట్లాడినారు. ఆయన ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడినారు. చిదంబరం గారి సానుభూతి వ్యాఖ్యలు వింటూ ఉంటే కాళోజీ నారాయణరావు గారి వ్యాఖ్యలు గుర్తొస్తూ ఉన్నాయి. కడుపులో చిచ్చు పెట్టి కళ్ళు తుడువ వస్తారా అనే కాళోజీ వ్యాఖ్యలు ఈరోజు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అమరుల ఆ తల్లుల కడుపు కోత తిరిగి ఆయన దాన్ని రేపినట్టు, అంటే కెలికినట్టు అయింది. ఆ తల్లులు మళ్ళీ మళ్ళీ దుఃఖిస్తూ ఉన్నారు. ఇవాళ ఆ తల్లులు కాంగ్రెస్ పార్టీని శపిస్తూ ఉన్నారు. ఆ దుఃఖాన్ని గుర్తు చేసుకొని, కాంగ్రెస్ చేసిన గాయాన్ని గుర్తు చేసుకొని, కాంగ్రెస్ పార్టీ తన పిల్లల్ని పొట్టబెట్టుకున్న విధానాన్ని గుర్తు చేసుకొని ఆ తల్లులు తిరిగి కాంగ్రెస్ పార్టీని ఇలా శపిస్తూ ఉన్నారు. అనుబాంబులేసిన అమెరికా జపాన్కు సారీ చెప్తే ఎట్లా ఉంటుందో ఇవాళ చిదంబరం గారి వ్యాఖ్యలు కూడా అట్లా ఉన్నాయి. చంపింది వాళ్ళే మళ్ళీ సారీ చెప్పినట్టు ఉన్నది ఈరోజు. ఇవాళ చిదంబరం గారు బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.